హాయ్ వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ చెరి, నేను మీ చరిత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి అని కోరుకుందాం. సో చాలా రోజుల తర్వాత ఇవాళే నేను మన ఛానల్లో ఒక స్వీట్, అంటే రవ్వ కొబ్బరి లడ్డు అండి ఈ స్వీట్. సో దీని తయారీ విధానం ఏంటి అనేది చెప్పడానికని ఈ వీడియో పెడుతున్నాను. సో దీనికోసమైతే నేను ఒక 3 కొబ్బరి చిప్పలు, పెద్ద సైజు కొబ్బరి చిప్పలు తీసుకుని పచ్చి కొబ్బరి తురిమి ఎండిన తర్వాత మళ్ళీ దాన్ని డ్రై రోస్ట్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాను అనమాట. సో అందుకనే కొబ్బరి అనేది మనకు పొడి పొడిగా ఉంది, అండ్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి, బ్రౌన్ కలర్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉందన్నమాట. సో దీనికైతే ఒక ప్రాసెస్ ఒక 2-3 డేస్ పట్టింది అనుకోండి. సో ఇప్పుడు మన కొబ్బరి పొడి రెడీ అయిపోయింది కదా, దీనికోసం అయితే నేను ఒక కప్పు పాలు అండ్ తర్వాత కాస్త బెల్లంతో పాటు నేను కొంచెం గ్లూకోజ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే స్వీట్ ఉంటుంది బట్ షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం, కిస్మిస్ అండ్ కొన్ని పప్పీ సీడ్స్ తీసుకున్నాను. దీన్ని అయితే నేను ఆవు నెయ్యితో చేస్తున్నాను. సో ఫస్ట్, అంతలో కాకుండా ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొంచెం బొంబాయి రవ్వ వేసుకున్నాను అనమాట. అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునేసి పాలు అయితే వేడి చేసుకోవాలన్నమాట. పాలు వేడయ్యే లోపల మనం ఇంకో ప్యాన్ పెట్టుకునేసి కాస్త నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, నేనైతే జిగిపప్పు వేయట్లేదు ఇందులో, ఓన్లీ బాదం, కిస్మిస్ అండ్ పప్పీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బాదం పప్పు బాగా వేగిన తర్వాత ఇంకా కాసేపట్లో స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా ఈ కిస్మిస్ వేసేసుకోవాలి. కిస్మిస్ కంప్లీట్గా ఉబ్బకుండానే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి, అంటే నెయ్యి వేడికి ఆ కిస్మిస్ అనేవి మనకి పొంగుతాయన్నమాట. సో పొంగినాయి కదా, ఇది కొంచెం చల్లారి లోపల మనం ఈ పాలు కాగాయి కదా, కాగిన పాలలో మనం తీసుకున్నటువంటి బెల్లం అండ్ గ్లూకోజ్ పౌడర్ కూడా వేసి బాగా తిప్పుకోవాలన్నమాట. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం జస్ట్ కరిగి కొంచెం ఆ బెల్లం స్మెల్ అనేది వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో నేనైతే మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టినటువంటి కొబ్బరి అనేది అందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ కొబ్బరి, బెల్లం, పాలు అన్నీ కూడా బాగా కరిగే విధంగా బాగా ఆ పాలల్లోనే ఉడికించుకోవాలి. చెప్పాను కదా బెల్లం అయితే పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఈ కొబ్బరి ఈ మిశ్రమం అంతా ఉంది కదా, ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో దీనికైతే ఒక మనకు ఒక 10 నిమిషాలు పడుతుంది. మూత పెట్టి అయినా అలాగే ఉడికించుకోవచ్చు, లేదా మూత లేకుండా అయినా అలాగే ఉడికించుకోవాలి, బట్ అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. సో ఇది ఇలా ఉండగా మన డ్రై ఫ్రూట్స్ అండ్ ఇవి చల్లారే లోపల ఇప్పుడు మనం ఇందులో పప్పీ సీడ్స్ అనేవి యాడ్ చేసేయాలన్నమాట. సో పప్పీ సీడ్స్ అనేవి నెయ్యి వేడిగా ఉన్నప్పుడు వేసేసామంటే అవి చిట్లే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని నేను నెయ్యి అనేది చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బొంబాయి రవ్వ, ఈ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు బొంబాయి రవ్వ యాడ్ చేశాను అంటే ఆ కొబ్బరి అనేది మనకి కొంచెం గట్టిపడాలి కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో మనం కాస్త నెయ్యి యాడ్ చేసుకునేసి రిమైనింగ్ మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి బాగా కలతిప్పుకోవాలి. అండ్ స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 నిమిషాలు చల్లారించిన తర్వాత మన కొబ్బరి లడ్డు చేసుకోవడానికి మనకైతే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనిని మనకు కావాల్సిన సైజులో, మనకు ఎంత సైజులో కావాలి అన్న దాన్ని బట్టి మనము ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. దీనికోసం అయితే మనకు సపరేట్గా ఇప్పుడు నూనె కానీ పాలు కానీ ఏం అవసరం లేదన్నమాట, నెయ్యి కూడా ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనకు కొబ్బరిలో ఉన్న ఆయిలే సరిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా అయితే నేను ఉండలు చుట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా మన రవ్వ కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఎక్కువ స్వీట్ లేకుండా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే ఈ లడ్డు నేను మా సాత్విక్కి తినిపిస్తున్నాను, అండ్ సాత్విక్కి కూడా చాలా బాగా నచ్చాయన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో వంటలకు సంబంధించి, గార్డెన్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ దాట్ వీడియోస్. దిస్ ఇస్ చరితారెడ్డి సైనింగ్ ఆఫ్.